Hi to everyone. This is Usha, working as SAR College for Women Yeluru, Department of Commerce, 5th semester Final BCom General. Today I would like to share about the brand management. Introduction. Brand vastulu meda avagahana anedi prati okka vinayogadaruniki untundi. Aithe ఎక్కువగా మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అని నిర్ణయించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడా బ్రాండ్ గల వస్తువులను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. బ్రాండింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. బ్రాండింగ్ అనేది ఒక ప్రక్రియ విచ్ ఇన్వాయిసెస్ క్రియేటింగ్ ఏ స్పెసిఫిక్ నేమ్ లోగో అండ్ యాన్ ఇమేజ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ కంపెనీ. కంపెనీదారులు లేదా సేవాదారులు కానీ ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి స్పెసిఫిక్గా నేమ్ కానీ లోగో కానీ లేదా యాన్ ఇమేజ్ కానీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారుడు ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయగలుగుతాడు. దిస్ ఈజ్ డన్ టు అట్రాక్ట్ కస్టమర్స్. వినియోగదారులను అట్రాక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ డన్ త్రూ అడ్వర్టైజింగ్ విత్ ఏ కన్స్టెంట్ థీమ్. స్థిరమైన థీమ్తో ప్రకటనల ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యి వినియోగదారునికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. అయితే బ్రాండింగ్ అనేది ఒక సంస్థ కానీ లేదా సంస్థ చిన్నదైనా పెద్దదైనా బ్రాండ్ అనేది ప్రతి ఒక్క వ్యాపారానికి కీలకమైన భాగం కీలకమైనది. అలాగే మానవుల జీవితంలో కూడా బ్రాండ్ పట్ల కీలకమైన భాగం. ఎక్కువగా జనరల్గా ప్రతి మానవుడు కూడా పుట్టిన దగ్గర నుండి అలాగే ముసలవాళ్ళయ్యేంత వరకు కూడా బ్రాండ్ గల వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ బ్రాండ్ యొక్క అవసరం అనేది వినియోగదారునికి ఎక్కువగా ఉంది. అంటే బ్రాండ్ మీద వినియోగదారుడు ఆధారపడి ఉన్నాడు. అలాగే మీనింగ్. బ్రాండ్ ఈజ్ ఏ నేమ్. బ్రాండ్ అనేది ఒక పేరు కావచ్చు, పదం, టర్మ్, పదం కావచ్చు, సైన్, సంకేతం కావచ్చు, సింబల్, చిహ్నం కావచ్చు. డిజైన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ దమ్ ఇంటెన్ సెల్లర్. అమ్మకాలదారుని కలయిక లేదా గ్రూప్ ఆఫ్ సెల్లర్స్ విక్రేత సమూహాన్ని కూడా ఉద్దేశించి డిఫరెంటియేట్ దమ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ కాంపిటీషన్. అంటే వాళ్ళ పోటీదారుల నుండి కూడా తన యొక్క బ్రాండ్ ఐటమ్స్ని వేరు చేయడానికి ఇది ఉద్దేశించబడింది అని చెప్తున్నారు. డెఫినేషన్. బ్రాండ్ ఈజ్ ఏ నేమ్, టర్మ్, సైన్, సింబల్ ఆర్ ఎనీ అదర్ ఫీచర్ దట్ ఐడెంటిఫై వన్ సెల్లర్స్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అదర్ సెల్లర్స్. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బ్రాండ్ అనేది ఒక పేరు కావచ్చు, టర్మ్ పదం కావచ్చు, సైన్ సంకేతం కావచ్చు, డిజైన్ రూపకల్పన కావచ్చు, సింబల్ చిహ్నం కావచ్చు, ఆర్ ఎనీ అదర్ ఫీచర్ దట్ అలాగే ఏదైనా లక్షణాన్ని బట్టి అమ్మకాలదారులు దీన్ని ఐడెంటిఫై చేసినట్లయితే గూస్ ఆర్ సర్వీసెస్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అదర్ సెల్లర్స్. అంటే ఒక విక్రేత యొక్క వస్తువు లేదా సేవలను గుర్తించే ఏదైనా ఒక లక్షణాన్ని ఏమంటారు అంటే బ్రాండ్ అంటారు. ఇది ఎవరు చెప్పారు అంటే అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషను బ్రాండ్ యొక్క డెఫినేషన్ ఇలాగా నిర్ధారించింది. ఫీచర్స్ ఆఫ్ బ్రాండ్ మేనేజ్మెంట్. బ్రాండ్ మేనేజ్మెంట్ యొక్క లక్షణాలు. ఇట్ ఈజ్ యాన్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ సబ్స్టైనింగ్ ద బ్రాండ్. బ్రాండ్ను ఎవరైతే తయారు చేస్తారు, బ్రాండ్ని ఎవరు తయారు చేస్తారు అంటే వినియోగదారుని చేత సృష్టించడం అనేది జరుగుతుంది. అయితే సృష్టించిన బ్రాండ్ ఐటెం ఏదైతే ఉందో, బ్రాండ్ వస్తువులు అయితే ఏమైతే ఉన్నాయో దాన్ని మార్కెట్లోకి నిలబెట్టుకోవడం అనేది ప్రధానమైన లక్షణము. మార్కెట్లో చాలా రకాల బ్రాండ్ గల వస్తువులు అనేవి ఉంటాయి. ఆ వస్తువులన్నిటిలోనూ కూడా మన బ్రాండ్ ఐటమ్స్ని నిలబెట్టుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇట్ ఎన్ష్యూర్ కస్టమర్స్ కమిట్మెంట్. కస్టమర్ యొక్క నిబద్ధతను ఇది నిర్ధారిస్తుంది. అలాగే ఏ స్ట్రాంగ్ బ్రాండ్ డిఫరెంటియేట్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది కాంపిటీటర్స్. అలాగే స్ట్రాంగ్గా ఉన్న బ్రాండ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పోటీదారుల నుండి వేరు చేసుకుని తన యొక్క బ్రాండ్ని స్ట్రాంగ్గా ఉండేటట్టుగా చేసుకోవడం అనేది కూడా ఇక్కడ దీని యొక్క లక్షణం.
ఇట్ హెన్సెస్ ది కంపెనీ ఇమేజ్. ఇది కంపెనీ యొక్క బ్రాండ్ వల్ల కంపెనీ యొక్క ఇమేజ్ అనేది పెరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ అసెంబ్లింగ్ ఆఫ్ వేరియస్ మార్కెటింగ్ మిక్స్ మీడియం ఇన్ టు ఎ హోల్. ఇది బ్రాండ్ వల్ల బ్రాండ్లో వివిధ మార్కెటింగ్ మిశ్రమాల మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇది సమీకరించడంలో ఇది మనకి సహాయపడుతుంది. అలాగే ఇట్ క్రియేట్స్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ ద కరెంట్ ఆర్ ప్రొసెస్టివ్ కస్టమర్స్. అంటే ప్రస్తుతం ఉన్న కస్టమర్సే కాకుండా రానున్న కాలంలో వచ్చే కస్టమర్స్ కూడా బ్రాండ్ పట్ల విశ్వాసం అనేది పోకుండా బ్రాండ్ అనేది జాగ్రత్తలుగా తీసుకుంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్ని యూజ్ చేసుకునే కస్టమర్సే కాకుండా రానున్న కాలంలో కూడా కొత్తగా వచ్చే వినియోగదారులు కూడా ఈ ప్రోడక్ట్ ఉపయోగించుకునే విధంగా వినియోగదారుల్లో కాన్ఫిడెన్స్ అనేది కలగజేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ అండ్ క్యూ సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్స్. ఇక్కడ బ్రాండ్ మీద వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యను పరీక్షించడం అంటే సాల్వ్ చేయడానికి తెలియ ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది ఎక్కడ వచ్చింది అని తెలియచేయడంలో కూడా ఇది మనకి సహాయపడుతుంది అని చెప్తున్నారు. Objectives of brand management: to produce, promote and distribute goods that are attractive to customers. వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆ వినియోగదారులు ఆకర్షణీయ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రమోట్ అంటే ప్రోత్సహించడానికి డిస్ట్రిబ్యూట్ పంపిణీ చేయడానికి బ్రాండ్ యొక్క యాజమాన్యం అనేది బ్రాండ్ యొక్క యాజమాన్యానికి ప్రధానమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. టు కంట్రోల్ కస్టమర్స్ బ్రాండ్ చాయిస్ బిహేవియర్. ఇక్కడ బ్రాండ్ను కొనుగోలు చేసే అంటే బ్రాండ్ని ఎప్పుడైతే మనం కొనుగోలు చేస్తామో బ్రాండ్ని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో ఎంచుకోవడంలో మన యొక్క ప్రవర్తన అనేది కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాండ్ ఈక్విటీ. బ్రాండ్ ఈక్విటీ యొక్క లక్ష్యము సృష్టించడము మరియు నిర్వహణ చేయడము. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. వనరుల వాంఛనీయని ఇది ఉపయోగించేలాగా చూస్తుంది. ఎన్హెన్సెస్ బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్ ఇమేజ్ని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్హెన్సెస్ మార్కెట్ షేర్ను కూడా ఇది పెంచుతుంది. ఎన్ష్యూర్ రైట్ మార్కెటింగ్ మిక్స్. బ్రాండ్ మేనేజ్మెంట్ అనేది సరైన మార్కెటింగ్ మిశ్రమాన్ని నిర్ధారిస్తుంది. ఇట్ ఫార్మ్స్ కస్టమర్ పర్సెప్షన్ అబౌట్ ద ప్రోడక్ట్. వస్తువు గురించి కస్టమర్కు అవగాహన కలిగించేటట్టుగా ఏర్పరుస్తుంది. థ్యాంక్ యూ.